హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మీరు చూసేది గోరింట పూల మొక్కలు, అంటే బాల్సం మొక్కలు. ఎన్నో రకాల మిక్స్డ్ కలర్ సాప్లింగ్స్ ఇవి. సీడ్స్ జర్మినేట్ అయ్యి హెల్తీగా పెరగాలి అంటే ఓన్లీ వర్మీ కంపోస్ట్లో వేసి చూడండి, చాలా బాగా పెరుగుతాయి. ఈ సీడ్సే కాదు, ఎనీ ఫ్లవర్ సీడ్స్ ఆర్ వెజిటబుల్ సీడ్స్ వర్మీ కంపోస్ట్లో వేయండి, హెల్తీగా పెరుగుతాయి. నన్ను అందరూ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సీడ్స్ జర్మినేట్ అవుతున్నాయి హెల్తీగా పెరగట్లేదు అని చెప్పేసి. మనకు సాయిల్ అనేది చాలా లూజ్గా పోరస్గా ఉంటేనే ఆ స్ప్రౌట్ వచ్చి బాగా పెరుగుతుందండి. సో మనము కంప్లీట్గా ఒక పాట్ నిండా వర్మీ కంపోస్ట్ అంటే నల్ల మట్టి తీసుకొని అందులో సీడ్స్ వేసామంటే చాలా హెల్తీగా పెరుగుతాయి. ప్లేస్ సరిపోక చిన్న చిన్న సాప్లింగ్స్ లోపల ఉండిపోయాయి చూడండి. కొంచెం పెద్దగా పెరిగిన మొక్కలను తీసి రీపాట్ చేస్తున్నా. ఆ రీపాట్ చేసేటప్పుడు అన్ని రెడ్ సాయిల్, వర్మీ కంపోస్ట్, అలాగే కోకోపీట్, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ ఏవి ఉంటే అవి మిక్స్ చేసి పెట్టేస్తానండి. హైదరాబాద్లో నిన్నటి నుంచి కంటిన్యూస్ హెవీ రెయిన్ కదా, సో ఈ వర్షాలకి పెట్టామంటే మొక్కలు బాగా సెట్ అయిపోతాయని చెప్పేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చింది వర్షం. సో అన్ని మొక్కలు నాటేశాను, ఎన్నో రకాల బాల్సం మొక్కలు, జినియా. మనం పెట్టుకున్న ప్రతి కొమ్మ బ్రతకాలి అంటే వర్షం పడేటప్పుడు పెట్టుకోండి, బాగా సర్వైవ్ అవుతాయి. ఈ వర్షంలోనే 25 నుంచి 30 రకాల చామంతులు కటింగ్స్ కూడా తీసి నేను ప్రొపగేట్ చేశాను. నా దగ్గర లాస్ట్ ఇయర్ ఉన్న చామంతి మొక్కలన్నింటినీ ప్రూన్ చేశాను, వాటిని అన్నిటినీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేశానండి. ఇసుకలోనే అనేం కాదు, వర్షం పడుతుంది కదా, ఎక్కడ పెట్టినా నాటుకుంటాయి. ఎర్రమట్టిలో పెట్టుకోవచ్చు, కోకోపీట్లో పెట్టచ్చు, అలాగే ఇసుకలో ఎక్కడ పెట్టినా కూడా మనకు వర్షాలు పడుతున్నాయనుకోండి తొందరగా రూట్స్ వచ్చేస్తాయి. ఇలా వర్షం పడుతున్నప్పుడు మందార కొమ్మలు, మల్లె కొమ్మలు, విరజాజి, ఏ ఫ్లవరింగ్ ఆర్ వెజిటేబుల్ కొమ్మలు నాటుకున్నా కూడా మనకు రూట్స్ అనేది చాలా తొందరగా వస్తాయి. నేను ప్రాపగేట్ చేసిన 25 నుంచి 30 రకాల చామంతి మొక్కలను ఎన్ని టబ్స్లో ఏ విధంగా పెట్టానో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.